మంత్రి ఉషశ్రీ చరణ్ ఎక్కడికి వెళ్ళినా తీరు మార్చుకోవడం లేదు. కళ్యాణ దుర్గం తరహాలో పెనుకొండలోనూ మీడియాపై బెదిరింపులకు దిగారు. చాలకూరులో మీడియా ప్రతినిధులపై గన్మెన్లను ఉసిగొల్పారు ఉషశ్రీ చరణ్. సెల్ ఫోన్లు లాక్కొని వీడియోలు డిలీట్ చేయించారు. వైసీపీ నేత అశ్వర్ధమ్మ ఇంటికి ఉషశ్రీ చరణ్ను వెళ్లనీయకుండా స్థానిక సర్పంచ్ లలితమ్మ అడ్డుకున్నారు. మంత్రి ఫ్లెక్సీలు చింపేసి ఆందోళనకు దిగారు సర్పంచ్ వర్గీయులు. సర్పంచ్ ధర్నాతో గంట పాటు రోడ్డుపైనే మంత్రి కాన్వాయ్ ఆగిపోయింది. కాన్వాయ్ని వీడియో తీస్తుండగా గన్మెన్లతో బెదిరింపులకు దిగారు. అక్కడితో ఆగకుండా వైసీపీ కార్యకర్తల్లాగా మారిపోయారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసి వీడియోలు డిలీట్ చేయించారు గన్మెన్లు. అయితే ఇటు మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, ఉషశ్రీ చరణ్ తీరు చూస్తున్నట్లయితే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో అక్కడ ఏం జరిగింది, ఏంటి అప్డేట్స్? గుడ్ ఈవినింగ్ రచన్. మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండ నుంచి పోటీ చేస్తారంటూ వైసీపీ అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆమె పెనుగొండలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఎమ్మెల్యే వైసీపీలో మరొక వర్గం ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సోమంజపల్లి మండలం చాలకూరు గ్రామంలో ఆమె పర్యటించింది. ఈ క్రమంలో స్థానిక సర్పంచ్ లలితమ్మ మంత్రి ఉషశ్రీ చరణ్ అడ్డుకున్నారు. తనకు వ్యతిరేక వర్గమైన ఇంటికి వెళ్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ అడ్డుకుని వెళ్ళకూడదంటూ కూడా పెద్ద ఎత్తున దాదాపు గంట పాటు ఆమె కాన్వాయ్ ఆపేసి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలు మొత్తం అడ్డుకున్న కాన్వాయ్ అడ్డుకున్న వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై ఆమె అనుచరులు కానీ లేకపోతే ఆమె ప్రైవేట్ సిబ్బంది కానీ గన్మెన్లు కానీ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. మొత్తం మొబైల్ లాక్కొని దాని చిత్రీకరించిన వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేయించారు. ముఖ్యంగా ఆమె గన్మెన్ విజయ్ గన్మెన్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. డిలీట్ చేయడమే కాకుండా మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. పెద్ద ఎత్తున బెదిరింపులు కూడా పాల్పడ్డారు. ఇంకొకసారి మంత్రి ఉషశ్రీ చరణ్ కార్యక్రమానికి మీరు వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు అంటూ ఉంటాయంటూ కూడా బెదిరించిన పరిస్థితి కనిపించింది. దీంతో మీడియా ప్రతినిధులు కూడా భయపడ్డారు. తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విధమైన ఘటన జరిగింది. మంత్రి గన్మెన్ విజయ్ కావాలని తనను బెదిరించారు, మా వీడియోలన్నీ డిలీట్ చేయించారంటూ కూడా ముగ్గురు రిపోర్టర్లు ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా పెనుగొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీలోనూ మరొక వర్గం ఎక్కడికక్కడ మంత్రి ఉషశ్రీ చరణ్ అడ్డుకుంటుంది. వీటన్నిటికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు బయటకు రావడంతోనే మంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు. మరొకసారి ఆమె కళ్యాణదుర్గంలో ఏ విధంగా బిహేవ్ చేశారు, పెనుగొండలో అంతగా డబుల్ రూట్ బిహేవియర్ ఆమెలో కనిపిస్తోంది. వీటన్నిటి పట్ల కూడా ఎమ్మెల్యే శంకరనారాయణ వర్గీయులు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. వీటిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను బెదిరించే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసింది. ఈ రోజు మంత్రి ఉషశ్రీ చరణ్ తన వీడియోలు తీసిన TV5తో పాటు ఏబిఎన్ రిపోర్టర్లకు సంబంధించిన మొబైల్స్ తీసుకొని మొత్తం వీడియోలన్నీ కూడా డిలీట్ చేయించారు. తర్వాత తీవ్రమైన పరుషపరజాలంతో బెదిరించారు. వీటన్నిటి పట్ల కూడా మీడియా ప్రతినిధులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.